హామిచ్చా అంటే వాళ్ళ ఉడతా ఊపులకు మీరు భయపడచ్చు. ఎవడు భయపడుతుంది ఇక్కడ? ఎంక్వైరీ చేస్తాం, జైల్లో పెడతాం, ఇంకో గమ్మ చూడండి మీరు. రోజు తప్పించి రోజు ఎవడో ఒకరు అక్కడ పాటలు చేరిందని చెప్పి ఒక ఆయన తీసుకుపోయి కండువాలు కప్తారు, పర్వాలేదు. ఒకసారి ఎవరైనా పాటలు చేరితే ఏం చెప్తారు? ఇప్పుడు లక్ష్మీనరసింహరావు గారు ఏం చెప్పారు? వీళ్ళు చేసిన అభివృద్ధి చూసి, కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పని చూసి నేను మనసు మార్చుకున్నా, కేసీఆర్తోనైతేనే రాష్ట్రానికి న్యాయం అవుతుందని చెప్పి నేను వచ్చినా అని చెప్పింది ఆయన. మరి వాళ్ళు ఏం చెప్తాను? ఒక ఆయన చేయరంగానే అంటాడు, కేసీఆర్ అంతు చూస్తా అంటాడు ఒకడు. ఒకడేమో కేసీఆర్కు రాజకీయంగా సమాధి కడతా అంటాడు. ఒకడేమో కేసీఆర్ను జైలుకు పంపుతా అంటాడు. ఇంకోడు కేసీఆర్ను తొక్కుతా అంటాడు. అంతేగాని తెలంగాణకి ఏం చేస్తారో మాత్రం చెప్పరు. కేసీఆర్ను తొక్కుడు, జైలుకు పంపుడు, సమాధి చేసుడు, గిదేనా రాజకీయం అంటే? తెలంగాణకి ఏం చేసినవరా దౌర్భాగ్యుడు అంటే చెప్పే ముఖం ఒక్క బీజేపీకి లేదు. మీరు చూడండి ఒక్కసారి, ఆలోచన చేయండి. మీ దగ్గర గెలిచిండు ఒక ఆయన కరీంనగర్లో, ఆయన పేరేంది పార్లమెంట్ సభ్యుని పేరు? బండి సంజయ్ కాదు, తొండి సంజయ్. పక్కా తొండి మనిషివాడు, 100% తొండి. ఒకసారి ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.